అంత కాదు, ఆల్రెడీ ఇతను కొంతమంది ప్రిపేర్డ్లో ఉన్నాడు లిస్టు, తెలుగుదేశంతో ఎవరెవరు టచ్లో ఉన్నారు అనేటువంటి. తెలుగుదేశానికి ఒక ఫెచ్చింగ్, ఎందుకంటే 10 సీట్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో వరుసగా 2 సార్లు కంప్లీట్ స్వీప్ చేసింది వైసీపీ. ఇప్పుడు దాన్ని మార్చడానికి ఒక మంచి ఛాన్స్ దొరికింది. కోటన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలుగుదేశం తరపున చేయడం అనేటువంటిది మంచి కాన్సెప్ట్. కానీ టీడీపీలోకి వెళ్ళడం కోసమే కోటన్ రెడ్డి శ్రీధర్కి ఇటువంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉందా వైసీపీ మీద లేదా జగన్ మీద? అంటే మామూలుగా వెళ్తే ఓటు ఎరుగా రేపు పొద్దున, మామూలుగా కూడా రేపు పొద్దున వెళ్ళిపోవచ్చు, నాకు సీటు దక్కలేదనో నాకు ప్రాధాన్యత దక్కలేదని వెళ్ళొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణ ఎందుకు చేయాలి? అది వాటితో పట్టించుకోరు జనం. మంత్రి పదవి లేదంటే మంత్రి పదవులు అందరికి వచ్చినాయి. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కంటే సీనియర్ కాదు కదా, వాస్తవంగా అతనికి ఏమైనప్పుడు ఈయనకి ఎట్టిస్తాడు మంత్రి పదవి. ఇతను ఆశ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నేనే ఉంటాను కదా అనుకుంటున్నాడు. కానీ ఈలోపు ఆనంగూడ రెడీ అయ్యాడు. ఆనమన్ను కోటన్ రెడ్డి అన్నప్పుడు మేబీ నేను అనుకోవడం ఇతను ఏ స్పీకర్ ఇస్తారులే నాకు అనుకుంటున్నాడేమో. నెక్స్ట్ అది సాధ్యం కాదు బేసిక్, ఎందుకంటే ఒకే జిల్లా నుంచి ఇద్దరు రెడ్లకి ఇవ్వలేరు కదా. ఇంకోటి అప్పుడు మూడో వాళ్ళకి కూడా అక్కడి నుంచి ఇవ్వాలి. 10 నియోజకవర్గాలను చూడు ముగ్గురికి ఇస్తే ఎక్కడవుతుంది పార్టీ? అందులోకి నెల్లూరు జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది, ఒక్క చోట కూడా టీడీపీ కాబట్టి అక్కడ కొంత రిస్క్ ఉంటుంది. మేబీ ఏమైనా ముందస్తు హామీ ఇచ్చి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎందుకు చివరి దాకా ఆగలేదు అంటే, చివరిలోకి ఆగేసి వెళ్ళాడు అనుకోండి అప్పటికప్పుడు జనంలో సింపతి రాదు. ఇప్పటిదాకా ఉన్నాడు చివరిలో అనేది మైనస్ అయ్యి ఓడిపోతాడు. అందుకని ఇప్పటి నుంచి ఒక పోరాటం అక్కడ. ఇతను తెలివైనోడు, జనంలో హల్చల్